भैंसा बीजेपी वर्सेस एमआईएम महामुकाबला। मुदल तालुके के बीजेपी कॉन्टेस्टेड कैंडिडेट पी रामादेवी ने प्रेस कॉन्फ्रेंस के जरिए भैंसा म्युनिसिपल कमिश्नर और नायब सदर नशीन बल्दिया मोहम्मद जाबिर अहमद पर नाराजगी जाहिर करते हुए हिंदुओं के साथ भेदभाव करने का इल्ज़ाम आयद किया और साथ ही मजलिसी हुकूमत मोहम्मद जाबिर अहमद को सऊदी हुकूमत से तकाबुल करवाते हुए बादशाहगिरी से मनमानी के साथ हुकूमत करने का इल्ज़ाम आयद किया। पी रामादेवी के जवाब का पलटवार करते हुए नायब सदर नशीन बल्दिया मोहम्मद जाबिर अहमद ने बीजेपी कायदीन की खोली पोल। बीजेपी कायदीन पर मोहम्मद जाबिर अहमद ने इल्ज़ाम आयद किया कि बीजेपी कायदीन कर रहे हैं दो नंबरी कारोबार। अब भैंसा शहर की अवाम दिमागों में पैदा होने वाले सवालात के जवाब हासिल करने में लगे हुए हैं कि बीजेपी और एमआईएम बल्दिया में होने वाली नशस्तों में काजू बादाम खाते हुए नजर आ रहे थे, लेकिन आज आखिर क्या वजूहात है कि दोनों एक दूसरे पर इल्ज़ाम आयद करते हुए नजर आ रहे हैं। खैर, देखना यह है कि दोनों करीब आने में कितना वक्त दरकार होता है। బాలాజీ సూత్రవే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు హైకోర్టులో వేయడం వేయింది, అక్కడ నుండి నోటీసులు కూడా రావడం జరిగింది. ఇక్కడ లేఅవుట్ అనేది అక్రమంగా జరుగుతుంది, దీన్ని ఆపి వేయాలని చెప్పినప్పటికీ కూడా ఇంకా అక్కడ వర్కులు జరుగుతున్నాయి, లేఅవుట్లు ఆపడం లేదు. కాబట్టి మేము దీనిపైన పెద్ద ఎత్తున ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము ఇవాళ దీని మీద ఉద్యమం చేయడమే కాకుండా ఈ రోజు మళ్ళీ కలెక్టర్కి ఇస్తాము. ఇప్పటికే చాలా సార్లు కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ఎన్నో సార్లు మేము మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషన్ను కూడా కలవడం జరిగింది. ఇన్నిసార్లు మొత్తుకున్నా కూడా అసలు కేవలం అంటే దున్నపత్ మీద నీళ్లు పడితే ఎట్లుంటాయో ఇవాళ వీళ్ళు చేసే వ్యవహారం అంత దారుణంగా ఉంది. కాబట్టి మేము తప్పనిసరిగా ఈ రోజు మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే రోజులలో దీని మీద నిరసన కార్యక్రమాలు కాదు, నిరాహార దీక్షలు చేస్తాము. అంతేకాకుండా కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాము. ఇంకా మాకు న్యాయం జరగకపోతే ప్రగతి భవన్ ని ముట్టడి చేసే అంత వరకు మేము ఈ లేఅవుట్ల మీద నేను పోరాటం చేస్తా. ఎక్కడ కూడా అన్యాయం జరిగిన ఇవాళ జాబిర్ అహ్మద్ గారు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు, ఇవాళ ఒకే వర్గం కోసం మాట్లాడుతున్నారు. మొన్న కౌన్సిల్లో వర్కులు పెడితే ఒక వర్గం వాళ్లకు 50 లక్షలు ఇస్తారా, పాత డెవలప్ అయిన ఏరియాలలో 1 కోటి రూపాయలు ఇస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు ఎవరెవరు సొమ్ము అనుకుంటున్నారు? ఇక్కడ మున్సిపాలిటీలో ప్రజలు ఎవరు కప్పం కట్టట్లేదా? ట్యాక్స్ వస్తే ట్యాక్స్ మీరు ఎక్కడ నిజాయితీ వసూలు చేస్తున్నారో చెప్పండి. ఇవాళ ఒకే వర్గానికి చెందిన వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు అవుతున్నది, ఇంకో వర్గం దగ్గర ట్యాక్స్ వసూలు చేయడానికి పోతే వాళ్ళు కొట్టడం జరుగుతున్నది. మీరు ఎక్కడ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు? అమాయకులైనటువంటి హిందువుల దగ్గర మీరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మళ్ళీ అమాయకమైనటువంటి హిందువులను ఇవాళ చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మేము చెప్తున్నాం, నీ నీయంత పోకడలు మానుకో. ఇంకా ఎన్ని రోజులని ఇక్కడ నువ్వు ఒక సౌదీ అరేబియాలో ఒక రాజు ఎట్లా వ్యవహరిస్తున్నాడో ఆ విధంగా, ఆ రోజు నిజాం ప్రభువు కనుక ఏ విధంగా చేశాడో ఆ విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. మీకు ఒక బాస్ పిట్టల ద్వారా మీకు ఒక కేసీఆర్ దొరికిండు, అదేవిధంగా ఆయనకు ఒక ఇద్దరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ దొరికిండ్రు, వాళ్ళని పట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వ్యవహరిస్తున్నావు. జాగ్రత్తగా చెప్తున్నాము, ఎక్కడైతే లేఅవుట్లలో అన్యాయం జరుగుతుందో అక్కడ మాత్రం మేము అందరం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. మేము దేనికి ఎవరికి మేము భయపడమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. बड़ा ताज्जुब होता है उनको मुसलमानों से क्या तकलीफ़ है नेमालो। हालांकि पूरे भैंसे में सब जानते हैं कि जो काम हमारे दौर सरदार में हुआ वो इनकी ज़ात का चेयरमैन रहने के बाद भी नहीं होता था, मगर उनको मुसलमानों से इतनी तकलीफ़ है। हर चीज़ में जाबिर जाबिर बगैर जाबिर के इनको कुछ काम ही नहीं आता, और जाबिर के नाम पर ही तीनों अगला इलेक्शन जीतना चाहते और अपनी दुकान को कायम रखना चाहते। मैं अभी तक नहीं बोला, इनमें तो पहले अकल ही नहीं है कौन सी बात कैसी करना है क्या करना नहीं मालूम। लेआउट इलीगल लेआउट और हर चीज़ के वास्ते जो बोल रहे हैं इनको कानून नहीं मालूम है। पहले चट्टम पहले पढ़ लो, और आपके जो काउंसलरा है उनको भी अकल नहीं है, पूरा ब्लैकमेलिंग के धंधे कर रहे हैं। जो आपका जो बालाजी बोल के नहीं बोला ना, उन्होंने आपका प्लाट होना बोल के हर उसमें पैसे ले रहा
पैसे मंग रहा, ये वेंचर जो हुए सो है आज के नहीं है, पुराने वेंचरा है, पुराने वेंचरों पर जाके फोटो लेके हमारे मैडम को पैसे होना, हमारे मैडम को प्लाट यहाँ पे दिलाना है बोल के पैसे मंग रहा। तो यहाँ पे भैंसा है, पैसे में कोई भी पैसे नहीं देते मैडम, और ये ब्लैक मेलिंग का धंधे छोड़ दो, ये बात को पहले धरना देती, निराध्यक्ष करती, वो करती है, ये ध्वंस तुम्हारे लोगों को दे दो, यहाँ पे नहीं है, निर्मल में जाओ, वहाँ जाओ, बहुत डरने वाले तुम्हारे से, यहाँ डरने वाले नहीं है, तुम कुछ भी कर लिए, धरना दिए करे तो यहाँ आने वाला मैं था, मैं चाहा और भी आने वाला मैं छू, तुम कुछ भी कर लो, मेरा कुछ भी नहीं बिगाड़ ले सकते बीजेपी वाले मिलके। और जो है ना हर चीज रूल के हिसाब से यहाँ पे चलता, तुमको कोई चीज में यहाँ पे गलती में हमारी म्युनिसिपल काउंसिल आने वाली नहीं है, ये दो तीन काउंसिलों को ले लेके जो नाच रहे आप बिल्कुल गलत है, ये टाइम जो है ना आप दूसरे तरफ बर्बाद यहाँ करने से दूसरे तरफ लगाओ, उससे भी फायदा होगा। और जो आपको हर उसमें जाके प्लाट होना, ये जो बालाजी है आपका, हमारे मैडम को प्लाट होना, प्लाट के वास्ते 20 लाख रुपए होना, हर वेंचर में जाके जो बोल रहे हैं, वेंचर अब के नहीं है, कम से कम 5 साल पुराने वेंचर आए, मगर अब इन्हों आने के बाद ऐसा समझ रहे कि इनके अलावा कोई काउंसलर ही नहीं है, मेरे वार्ड में वंचरा है, मुझे पैसे होना और हमारे मैडम को पैसे देना है, प्लाट लेकर देने का है, ये ब्लैक मेलिंग धंधे तुम्हारे, इनको कोई पैसे देने वाला नहीं है इनको। और मैडम आप जो प्लाट लेने वाले हैं वो कैसा लेते, वो कैसा ले रहे, लेआउट का ले रहे या इलीगल लेआउट का ले रहे, वो भी आपको मालूम है सुने के ने, आप 2 महीने से प्लाट लेते बोल के फिर रहे, आपके जो है ना काउंसलर उन्होंने भी फिर रहे, तो कौन से लेआउट के उसमें प्लाट ले रहे तुम बोलो, फ्री में प्लाट होना आपको, आप यहाँ ब्लैक मेलिंग करिए, भैंसा है मैडम, बाहर से आके यहाँ पे लीडर चलाने किसे कुछ होना नहीं है। और ये मेरा नाम जा भी रहे सुने के नहीं, निराधिक्ष एक देश था, इधी देश था, नो एम भी जो आपको एम भी फर्क पड़ा, अरे एक बार इज्जत से बोल रहा हूँ, अभी तक नहीं बोला अब बोल रहा हूँ, ये धमकियां देना छोड़ दो मुझे, अगर जब मैं मेरी असलियत पे आ जाऊंगा ना तुम्हारी बताऊंगा फिर बाद में, बात को पहले निराधिक्ष दीक्षा देता, रास्ता रोकता, वो रोकता हूँ, बहुत बंदर धमकियां बंद करो, ये इज्जत से बोलूँ, बस छोड़ो हमारा पीछा, अपना काम अपन करो, जो डेवलपमेंट हो रहा 20 करोड़ के काम चल रहे, तुम्हारे चेयरमैनों को जाके पूछो जरा, जाना निर्मल मुखासुख में कौन सा लेआउट है, यहाँ जो है बिल्कुल जो है ना आज पर नाम्स मैं पूरा कर रहा हूँ, यहाँ पे कोई यहाँ पे वाइस चेयरमैन चला रहे वो सब कुछ मालूम है, यहाँ से लेकर हैदराबाद एक ही है सुने के नहीं, जाबिर बोले तो सबको मालूम है।